వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను హారిక లయకారుడైన శివుడు అనగానే నందీశ్వరుడు గుర్తొస్తాడు శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది శివగణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తిగా పరిగణిస్తారు శివుడు ఎక్కడుంటే అక్కడ ఆయన వాహనం ఆయన నంది ఉంటుందని చెబుతారు అంతేకాదు భక్తులకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను నందీశ్వరుడు చెవిలో చెబితే అది శివునికి చేరుతుందని విశ్వాసం శివాలయంలోని శివలింగం ముందు ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది నందీశ్వరుడు ఎవరంటే ప్రమద గణములకు నాయకుడు నందీశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వార పాలకుడిగా చెబుతారు శివుని వాహనంగానే కాకుండా ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన భక్తుడు కూడా నందీశ్వరుడిని శక్తి కృషికి చిహ్నంగా భావిస్తారు నందీశ్వరుడు ఎవరి కొడుకు అంటే పురాణ కథ ప్రకారం పురాతన కాలంలో శిలాదుడు అనే రుచి ఉండేవారు శిలాదుడు కఠోర తపస్సు చేసి శివుడు నుంచి వరంగా నీలాంటి కొడుకు అయో నిజుడు పరమ భక్తుడు అయిన కొడుకు కావాలి అని వరాన్ని పొందాడు ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు పురాణాలు జ్ఞానాన్ని అందించాడు